ఆయన జాతీయ పార్టీకి రాష్ట్ర ఇన్ఛార్జ్ పార్టీలో విభేదాలు తీవ్రస్థాయిలో ఉన్న సమయంలో పత్తాలేరు గొడవ పడుతున్న నేతలను పిలిచి మాట్లాడటమో అసలేం జరిగిందో ఆరా తీయటమో చేయటం లేదట తనకెందుకులే అనుకుంటున్నారో లేక ఇన్ఛార్జిగా ఉన్నాను అన్న విషయాన్ని మర్చిపోయారో కానీ ఆయన గాయం అన్న మాట మాత్రం పార్టీ వర్గాల్లో విస్తృతంగా వినిపిస్తోంది ఆరే ఆరు నెలలు తెలంగాణ కాంగ్రెస్లో సీనియర్లు ఇతర నాయకులు నోళ్లు కట్టుకుని కూర్చున్నారు తమ సహజ శైలికి భిన్నంగా మౌనం దాల్చారు ఆ కూలింగ్ పీరియడ్ అయిపోయిందని అనుకున్నారో ఏమో మళ్లీ పూర్వ పద్ధతిలోకి వచ్చేశారు కాంగ్రెస్లో అంతే అనే రీతిలో విభేదాలకు ఆజ్యం పోస్తున్నారు నేరుగా పీసీసీ చీఫ్కే గురి పెట్టేవారు సీనియర్లు అయితే నాకేంటి అనేలా మరికొందరు వైఖరుంది ఉంది ఇలాంటి సమస్యలు వస్తే గతంలో ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్నవాళ్లు వెంటనే సర్ది చెప్పేవారు రాష్ట్ర నాయకుల్ని ఢిల్లీకి పిలవడమో లేక వారే హైదరాబాద్ గాంధీభవన్ కు రావడమో చేసేవారు కానీ ప్రస్తుతం తెలంగాణలో ఏఐసిసి ఇన్ఛార్జిగా ఉన్న ఎంపీ ఠాగూర్ ఏమయ్యారో పార్టీ నేతలకి అంతు చిక్కటం లేదట అసలు ఆయన ఉన్నారా ఆయనకి ఇన్చార్జ్ అన్న గుర్తు ఉందా అన్న ప్రశ్నలు సంధిస్తున్నారట తెలంగాణ కాంగ్రెస్ లో పదే పదే పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మధ్య వైరం బొసలు కొడుతోంది అసలు వీళ్ల మధ్య గొడవలకు కారణమేంటి సమస్యను పరిష్కరించడం ఎలా అనేది ఇన్చార్జీ ఠాగూర్ కు పెద్దగా పట్టినట్లేదట ఆయన ఒకవైపే చూస్తున్నారో లేక రాష్ట్రం వైపు చూడటం వేస్ట్ అనుకుంటున్నారో కానీ కాంగ్రెస్ వర్గాలకు పెద్ద మిస్ట్రీగా మారిపోయారు ఠాగూర్ రాష్ట్రంలో ఓవైపు అధికార టీఆర్ఎస్ ఇంకోవైపు బీజేపీ దూకుడుగా వెళుతున్నాయి ఇదే సమయంలో కాంగ్రెస్ నేతలు పరస్పరం కయ్యాలకు కాల్దూగుతున్నారు పరిస్థితి శృతిమించి రోడ్డున పడుతున్నా ఇన్చార్జీ ఠాగూర్ లైట్ తీసుకుంటున్నారట ఠాగూర్ ఢిల్లీలోనే ఉండి ఏఐసిసి కార్యదర్శులను పురమాయించి రాష్ట్రంలో కాంగ్రెస్ పరిణామాలపై నివేదికలు అడుగుతున్నట్టుగా సమాచారం అంతేగాని సమస్య మూలాల్లోకి వెళ్లడం లేదట ఇన్ఛార్జి ఠాగూర్ వారంలో ఒకరోజు రాష్ట్రానికి వచ్చి అందరితో మాట్లాడాలని మాజీ మంత్రి జానారెడ్డి సూచించారు కానీ ఆ సూచనలను ఇన్ఛార్జి పక్కన పెట్టేశారట ఏఐసి కార్యదర్శులతో వ్యవహారాలు గాడిలో పట్టం లేదట పైగా కొందరు సీనియర్ నాయకులు ఏఐసిసి కార్యదర్శుల పట్ల చులకన భావంతో ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారట కాంగ్రెస్ ఓబీసీ సెల్ చైర్మన్ నూతి శ్రీకాంత్ను మార్చాలన్న ప్రతిపాదనొస్తే ఓ సీనియర్ నేత ఏఐసిసి కార్యదర్శికి ఫోన్ చేసి ఏదేదో మాట్లాడేశారట వీటిని ఇన్ఛార్జీ ఠాగూర్ పట్టించుకోలేదు తెలంగాణ కాంగ్రెస్ నేత పంచాయతీ ఆగేది కాదు కానీ నియంత్రించాల్సిన ఇన్ఛార్జీ ఠాగూర్ మాత్రం మౌనంగా ఉండడంతో సమస్య జటిలంగా మారుతోందని కాంగ్రెస్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయట మౌనమే సమస్యలను పరిష్కరిస్తుందని కాంగ్రెస్లు భావిస్తున్నారట కానీ ఆ వైఖరే తెలంగాణలో కాంగ్రెస్ కొంప ముంచేలా ఉందని గాంధీభవన్లో చెవులు కోరుకుంటున్నారట